మొబైల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తే ఇలా చేస్తే చాలు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పటికీ చాలామంది మొబైల్లో స్పేస్ లేదంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొందరికి మొబైల్ స్టోరేజ్ ఫుల్ అని ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. అయితే ఇలా మళ్ళీ రాకూడదు అంటే ఈ యాప్ యూజ్ చేస్తూ ఈ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఆ యాప్ ఏంటి, ట్రిక్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్లో ఫైల్స్ గో బై గూగుల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ఫోన్లో ఎంత స్పేస్ ఉంది, మెమరీ కార్డులో ఎంత స్పేస్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మన డూప్లికేట్ ఫైల్స్ ఎన్నున్నాయి, వాట్సాప్ మీడియా ఫైల్స్, ఎక్కువ యూజ్ చేయని యాప్స్ ఏంటి, డౌన్లోడ్ ఫైల్స్ వంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇందులో మనకి అవసరం లేని జంక్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేసుకోవచ్చు. ఇందులో వాట్సాప్ మీడియా ఫైల్స్లోకి వెళితే అందులో ఉన్న పిక్స్, ఆడియో ఫైల్స్, వీడియోస్, ఇలా మనకి అవసరం లేదు అనుకునే వాటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తే మెమొరీ అనేది సేవ్ అవుతుంది. ఇంకా అన్యూజ్డ్ యాప్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి అవసరం లేదు అనుకునే యాప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా డౌన్లోడ్ ఫైల్స్ ఆప్షన్లో మనం ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసిన వాటిలో మీకు యూజ్ లేని వాటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే అందులో డౌన్లోడ్స్, యాప్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్స్, అన్ని రకాల ఫైల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇలా ఈ యాప్ యూజ్ చేసి మనకి కావలసిన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని అవసరం లేని వాటిని డిలీట్ చేసుకొని మెమరీ సేవ్ చేసుకోవడమే కాకుండా ఫోన్ అనేది ఫాస్ట్గా వర్క్ చేసేలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.